బాగుంది అన్ని బాగున్నాయి ఆ వస్తున్నాయి ఆ జగనే గెలవచ్చు జగన్ వ్యతిరేకత ఏం లేదులే ఉండ ఉండ వ్యతిరేకత ఆయనే రూలింగ్ అదిదా ఆయనే వస్తాడు కానీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళదే ఒకరో కొంచెం రిస్క్ లో పడుతున్నారు వాళ్ళు అంటే రోడ్లు గీడ్లు అభివృద్ధి లేదు ఆ రోడ్లు బాగాలే ఇంకా లేదు రోడ్లు అంటూ బాగాలేవు ఈ ప్రభుత్వంలో ఎక్కడ రోడ్లు ఆడకపోయినా కానీ అసలు లారీలు కానీ ఆడగి అసలు వర్షాలు కథలు రాలే జగన్ ప్రభుత్వం చూడ సక్కనగా ఉంది ఆయన్ని గురించి అనుకోవాల్సిన పనే లేదు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దానికి వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు పెన్షన్ ఈడీలు అయితేవి ప్రతి పనిలో ప్రతి అవసరతలో మాకు అనుకూలంగా ఉన్నారు అది సంక్షేమ పథకాలు కూడా కానీ ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి పొందుతున్నాయి కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు కొన్ని అంటే కొన్నింటి ఏమంటే పింఛన్లు ఇంటికే వచ్చేస్తున్నాయి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా కార్యక్రమాలు చేయాలనే గ్రామాల్లో కూడా బాగుండారు కానీ పంచాయతీ జరిగిన దాకా ఇయే కుంటుబడే ఉన్నది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది మా లెక్కలు వస్తే వైసీపీ నేను చెప్పగలను నాకు అది అయినా కావచ్చు ఆమె ఉండొచ్చు ఆమె మంచిదే కాదనడం లేదు కానీ ఇప్పుడే లెక్కలో వైసీపీ మనిషే గెలుస్తారే కానీ ఈ పరమాక లక్ష్యంగా గెలిచేది ఒక కష్టమే గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గుర్తింపు కోసం మేము వేస్తున్నాం ఓటు అంతేగాని వీళ్ళ కొరవాళ్ళు అనేది వాళ్ళ వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తున్న దాని గురించి కాదు ఈ తడ మటుకు ఆయనే గెలిచేది చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి దీనికి దానికి డిఫినేషన్ పెద్ద ఏమని అనేది లేదు కానీ ఇప్పుడు పరిపాలన బాగుండాలి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చేయాల్సిన వాళ్ళకే చేశాడు కానీ కొరవాళ్ళకి కొంతమంది చేయలే అట్టనే వీళ్ళు కూడా అంటారు దాని గురించి కాదు పరిపాలన బాగుండాలి పథకాలు అందుతున్నాయి అందరికీ అందేది ఏముంది ఇప్పుడుండేది ఏంటంటే ఇప్పుడు గ్రామంలో పంచాయతీ అనేది లేదు కాబట్టి సర్పంచుల దగ్గర గ్రామంలో పనులు కొన్ని జరగడం లే ఎట జరగలేదంటే ఇప్పుడు రోడ్లు వచ్చినాయి సైజు కాలువలు వచ్చినాయి కొన్ని కొన్ని పనులు బాగుండాయి ఈ ఈ కమిటీలు ఊరూరు కాడ పెడుతున్నారే ఇప్పుడు కట్టుండరే ఆ కార్యక్రమాలు మంచి టౌన్కి వచ్చి పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి ఇవన్నీ చేసుకొని పోయేటప్పుడు మీ సేవ కార్యక్రమాలు ఎంతమాత్రం జరిగింది ఏం లేదు ఇప్పుడు పరిపాలన బాగుండాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుండాలి అది మేము చెప్పదగింది పరిపాలన బాగుంది సార్ బ్రహ్మాండంగా ఉంది ఆయన పరిపాలన అయితే సూపర్గా ఉంది ఎవరు చేయలేదు ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు బ్రహ్మాండంగా చేస్తున్నాడు మాకు ఆ వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నాడు సార్ ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది 100 రేట్లు ఉంది తేడా జగన్ ఆయన పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు జగన్ పరిపాలన బాగుంది జగన్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు చేసేది అట్నే ఉంది రైతులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్ని అమ్మ ఊరు కానించి మొత్తం అన్ని కానించి బ్రహ్మాండంగా చేస్తున్నాడు శుద్ధంగా చేస్తున్నాడు ఆయన ఆడవి తరతకో కాదు ఎక్కడైనా అక్కడే గెలుస్తాడు ఆయన ఈ దాకా కూడా అక్కడే మొత్తం గెలుస్తాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి